ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ నీతూ ప్రసాద్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. క్షయవ్యాధి నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని, దీనికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. క్షయ వ్యాధితో చనిపోయిన మనిషి చాలా మంది ఉంటారు. ఇప్పుడు కూడా అంటే ఇది మన డిస్ట్రిక్ట్లో చూస్తే, ఆర్ ఈవెన్ నేషనల్ వైడ్ కూడా చూస్తే, ఇది ఇన్సిడెన్స్ అంటే ఇది ఎక్కువ తగలేదు. లైక్ అదర్ డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ కానీ ఇది, లేకపోతే ఇది కొన్ని వేరే మెజర్స్ కానీతో చూస్తే ఇది అంతవరకు అంటే ఇది మనకు అది ఇన్సిడెన్స్లో అది అనుకున్న ప్రోగ్రెస్ రాలేదు. కాబట్టి రెండు రకాలుగా అంటే ఇది మనం వ్యాధిని ఫైట్ చేయడానికి రెండు రకాలుగా అది యాక్షన్ తీసుకోవాలి. ఒకటి అంటే ఇది అర్లీ డయాగ్నోసిస్ ఉండాలి, రెండోది అంటే ట్రీట్మెంట్ మాత్రమే ఇది చాలా రోజు జరుగుతుంది. ఆ మల్టీ డ్రగ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఇది కొంచెం పేషెంట్స్తో ఇది ఆ మొత్తం ట్రీట్మెంట్ కూడా పూర్తి చేయాలి. బికాజ్ అదర్వైజ్ ట్రీట్మెంట్ మధ్యలో అది ఆగిపోతే మళ్ళీ రిలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మళ్ళీ రిలాప్స్ అయితే ఇది దాంతో అది మొత్తం ఇమ్యూనిటీ పోతుంది, ఎయిడ్స్ కూడా అది వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. ఏప్రిల్ 1st వీక్ నుంచి సిబినెట్ మషిన్ వస్తుంది. దీంతో అంటే ఇది 15 మినిట్స్లో అది మీకు టెస్ట్ ఇస్తే కూడా అది ఒక 2 రోజు 3 రోజు కూడా ఆగాల్సిందిగా అవసరం లేదు. విదిన్ 15 మినిట్స్ టీబీ ఉందా లేదా అది తెలిసిపోతుంది.